మీ ఇంట్లో ఉన్న దరిద్రం నుంచి బయటపడాలంటే ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంచకండి. ఉంచితే మాత్రం మీరు దరిద్రంతో కాపురం చేస్తున్నారని అర్థం. కొంతమంది ఎంత కష్టపడినా ఆ కష్టానికి సరిపడా ఫలితం దక్కదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ ఆమడ దూరంలోనే ఉంటుంది తప్ప వారి దరికి చేరదు. ఇలా జరగడానికి గల కారణాలు తెలియకుండా చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి వారిని దురదృష్టం పీడించడంతో పాటు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల వారు నిరాశకు గురవుతారు. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ కారణంగా అదృష్టం మన ఇంట్లో కాలు మోపడానికి కూడా సంకోచిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోని వాస్తు ప్రకారంగా కొన్ని వస్తువుల్లో స్థిరపడి ఉంటుంది. అది ప్రతికూల శక్తులను ఆకర్షించి మీ కుటుంబ శ్రేయస్సును దెబ్బతీస్తుంది. ఆ వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఎండిన పూలు. ఎండిపోయిన పూలు మొక్కలు ఇంట్లో అలాగే ఉంచడం వలన మీ ఇంట్లోని వ్యక్తులపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. అలాగే పాత ప్లాస్టిక్ బొకేలు ఇంట్లో ఉండడం మంచిది కాదు. అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచడం మంచిది కాదు. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. దీనివలన మనుషుల మధ్య గొడవలు కూడా ఏర్పడతాయి. పాత బట్టలు కానీ దుప్పట్లు లాంటివి మీ ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. వాటిని వాడడం లేదా దాచుకోవడం వలన మీపైన మీ ఇంట్లో వాళ్లపైన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పడుతుంది. చెడిపోయిన పాత వస్తువులు శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని మన హిందువులు భావిస్తారు. ఇష్టం లేని వారు ఇచ్చిన గిఫ్ట్స్. మీకు ఇష్టం లేని వారు ఇచ్చిన గిఫ్ట్లు కానీ ఏదైనా ఏ వస్తువులు కానీ మీ ఇంట్లో ఉంచినా లేక ఆ వస్తువులు మీరు వాడుతున్నా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మీపైన మీ ఇంట్లో వాళ్ళపైన చూపించడం ఖాయం. ఆ వస్తువులు ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెట్టడం చాలా మంచిది. అలాగే మీ మాజీ పార్ట్నర్ ఇచ్చిన వస్తువులు మీరు ఇంకా వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీపైన ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. పగిలిన వస్తువులు అస్సలు ఇంట్లో ఉంచకూడదు. పగిలిన వస్తువులు వాడినా సరే మీపై ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. పగిలిన డెకరేషన్ వస్తువులు కానీ పెయింటింగ్స్ కానీ బయట పడవేయడం మీకే మంచిది. ఇంట్లో ఉన్న విగ్రహాలు బొమ్మలు పగిలి ఉంటే వాటిని అస్సలు వాడకూడదు. వీటి కారణంగా ఇంట్లో వారు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీకి గురవుతారు. నెగిటివ్ సాడ్ పెయింటింగ్స్. మీ ఇంట్లో లేదా మీ బెడ్రూమ్లో గోడలపైన నెగిటివిటీని సూచించే ఫోటో ఫ్రేమ్లు ఇంట్లో పెట్టుకోవద్దు. ఇవి నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయి. బెడ్రూమ్లో సముద్రం, జలపాతం, వర్షం వంటి పెయింటింగ్స్ పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మీ ఇంట్లో ఇలాంటి నెగిటివిటీని సూచించే ఫ్రేమ్లు ఉంటే మాత్రం వెంటనే మీ ఇంటి బయట ఉంచండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దరిద్రం ఒక సంక్లిష్టమైన సమస్య. దీనిని పరిష్కరించడానికి సమగ్రమైన విధానం అవసరం. కొన్ని వస్తువులను తొలగించడం ఒక చిన్న చర్య మాత్రమే. దరిద్రానికి నిజమైన కారణాలను పరిష్కరించడానికి మనం కృషి చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.